रउडी अंटलेरा नॉइस रउडी है एटीट्यूड रउडी है अरे अरे अभिनव अभिनव ने एटीट्यूड చూపిస్తానా రా అంటే ఉండాలి రా చూపిస్తాని కాదు అది లేకపోతే ఎట్లా ప్లాన్ లో రా పెద్ద బిగ్ టాక్ మనోడు ఏ నువ్వేం చూపియవరా షో అంటే వాడ వాయిడ్ ఎక్వేస్టర్ అదే కదా అరే వాడు క్లాన్ లో ఏమను అంటాడారా ఇవ్వడు ఇప్పుడు ఎవడైనా మాట్లాడితే ఆ ఏంద్రా నువ్వు మాట్లాడుతున్నా అని ఎవడైనా అంటాడా అనన్ కూడా అరే నా అనన్ కాదురా ఏందో మరి ఎట్లా కప్పట అసలు ఏమైంది సాబిన నీకు అయ్యా ఏమైందా నా నేను చదివినాలే కొంచెం చదివినా అదే నువ్వు మంచిగా అంటే రెస్పాన్సిబుల్ లేవంట మొత్తం వాడేస్తున్నాడు అని వాడ బాధ అదే కదా అరే వాడు షోటిన్ రా ఇట్లా కిందకి రా अरे प्लान कटना अरे ఇట్లానే మాట్లాడతారు రేడు తెలుగులో మాట్లాడతాడు అదే 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 ఓకే ఓకే కూల్ డౌన్ మిని సి చూస్తున్నా మిని లే నా దగ్గర అంటే క్యారీ చేయడానికి ఒకటి ఆహా రెండు అయినా యాటిట్యూడ్ అని ఎట్లా అనిపించింద్రా వాళ్ళకి అనడంలో నువ్వు ఏమన్నా తెలుసా ఇది బాటాడు వెన్నపోటు ఒడిచినా నన్నింట్రా దానికి అందరు రేజ్ చేయరు తప్పు కదా వెన్నపోటే ఒడిచింది మళ్ళీ ఏం చేసిండు అరే వినరా అభిన అభిన ఒక్క ఒక్కడిని ఒక్కడు చెప్పు క్లాన్ కి లీడర్ నేమ్ కదా కోఫౌండర్ ఎవరు వాడు ఆర్టిక్ గాడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరితో నేను కలిసి క్లాన్ క్రియేట్ చేస్తాను అవును కదా అవును అయితే వీడు అయితే వీడు వాయిడ్ ఇంకా ఫినిక్స్ క్లాన్ బాగా పైకి తీసుకొచ్చారు ఓకే అది ఒప్పుకుంటా అయితే వీళ్ళు ఏం చేసారంటే నన్ను అంటే నేను ఒక అప్పుడెప్పుడు అడిగినారా ఇట్లా అరే డిస్కౌంట్ ఓనర్షిప్ నా దగ్గర లేదు వాయిడ్ అని దగ్గర ఉంది సో వాడుకుంటుంది ఓనర్షిప్ నాకు లేదు నేను క్లాన్ ఓనర్ సార్ లేకంటే ఒకరోజు అడిగినారా ఈరా అంటే వాడు ఏడంట వాడు ఏమన్నాడు అరే క్లాన్ ఈరే ఉండదు సర్వర్ మాత్రం నాది రా అన్నాడు సరే ఇంకా పోరాడు హార్డ్ ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి లైట్ తీసుకుందాం బ్యాన్ లైట్ తీసుకున్నా ఈరోజు ఏమైందంటే అంటే మేము రీసెంట్గా మేము వేరే క్లాన్తో అదంటే మొత్తం చూస్తాం రీబ్రాండ్ తెలుసా నీకు రీబ్రాండ్ అంటే ఏం తెలుసా కొత్త రెండు క్లాన్ కొత్త పేరు కొత్త ఊరు లేకపోతే మొత్తం కొత్త లోగో లోగో మొత్తం బ్యారు అవన్నీ కొత్త అనమాట సో మొత్తంగా ఫ్రెష్గా స్టార్ట్ చేయడం అనమాట అయితే అది చేయాలనుకున్నాం రా నేను ఆఫ్లైన్ ఉండే నేను పండు నేను పండి పడుకొని ఉన్నాను నేను రాత్రి పొద్దున పడుకున్నా దానికి వాడు ఇన్యాక్టివ్ అనేసి నా రోల్ తీసేసాను దీని రోల్ తీసేసిన అది అది ఫన్ కోసం వేసి ఉండొచ్చు కానీ ఫీలింగ్స్ ఆడ సీరియస్ తీసుకొని మొత్తానికే లేపేసిండు అది తర్వాత మళ్ళీ ఏదో ఏదో కాంప్రమైజ్ అయినా కానీ ఇది ఇది బ్యాక్ స్టాప్ కాదారా చెప్పురా అదే ఇప్పుడు లేకంటే ఇన్యాక్టివ్ అంటే మనకేం పండు దేకనే కొండా వారం అదే కదా అరే వాడు యాక్టివ్ అంటే అభినవ్ వాడు స్క్రీన్ యాక్టివ్ అంటే వాడు దేని గురించి మాట్లాడింది తెలుసా ఇప్పుడు ఏం పని చేస్తలేదు లేజీలా ఉన్నాడని అర్థం చేసుకోవట్లేదా మీరు అరే నీకు వాళ్ళు చిన్న లాజిక్ చెప్తారా అయ్యో నీ ఆడికి చక్కగా ఆడే నీకే టైం ఉండదురా ఇగో వాడు ఇంట్లో వాడిని సావ దబ్బుతారు ఏదో ఒకటి అంటారు నార్మల్గా పీస్ఫుల్గా ఆడడానికే టైం ఉండదు మనమైనా 9 గంటలు 12 గంటలు ఆడతాము వాడికి అంత టైం కూడా ఉండదు ఆడడానికి నిన్న రాత్రి చూసినావు కదరా వాడితో కంపేర్ చేసుకో ఫ్యూరీ ఆడితో
ఇప్పుడు నార్మల్ మనమైతే ఆడతాం, వాడికి ఆడడానికే టైం ఉండదు. మళ్ళీ మేనేజ్మెంట్ స్టఫ్ అంటే వాడు చేసేది చేస్తాడు రా, అంటే వాడు కావాలని చేయకుండా ఉంటాడు రా. ఇప్పుడు బ్యాక్ స్టాబ్ ఎందుకంటే కరెక్టే, ఇప్పుడు లీడర్ని ఓవర్ త్రో, ఇప్పుడు వాయిగాడ్ ఏమంటుండో నేను లీడర్ని ఓవర్ త్రో చేసి నేను లీడర్ లేకుంటా అంటే మళ్ళా అది బ్యాక్ స్టాబింగే అవుతుంది. నువ్వు క్లాన్ మెంబర్ని నోరు మూసుకొని పనిచేయాలి అంతే. మళ్ళీ వాడేమంటుండో బ్లాక్ అండ్ వైట్ కాలం అంటే అదైతే ఆల్రెడీ చెప్పినాం, నేను చెప్పాను ఆల్రెడీ ముందే. బ్లాక్ అండ్ వైట్ కాలం ఏంటి రా, మోడర్న్ ఏజ్ లోనే చూస్తున్నాం రా, సుప్రీమసీ చూస్తలేమా రా. ఇప్పుడు జర్మనీ వర్స్ట్ కంట్రీ ఉంటుండే రా, చెప్తున్నా చూడు, వరల్డ్ వార్ వన్ తర్వాత వర్స్ట్ కంట్రీ ఉంటుండే జర్మనీ. అసలు ఎకనామిక్ క్రైసిస్లో అదే పెద్ద ఉండి చదువుకున్నావు కదా, టాపరే కదా, ఎట్లయినా నువ్వు కూడా చెప్పేది నువ్వు చూడు. నార్మల్గా ఒకటి చెప్పేది నువ్వు, నీకు లాజిక్ అర్థం చేస్తావు. ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ వల్ల మొత్తం వీకెస్ట్ కంట్రీ ఉంటుండే, ఫుడ్ లేకుండే, రీసోర్సెస్ లేకుండే, జనాలు లక్షల లక్షల రోడ్ల పైన పడేసి నాకు ఫుడ్ కావాలని అడుగుంటుండే. అట్లాంటి కంట్రీని సుప్రీమసీ లీడర్షిప్తోనే, డిక్టేటర్ లీడర్షిప్తోనే ఇప్పుడు టాప్ కంట్రీ ఉందిరా, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు స్ట్రిక్ట్ ఉంటేనే వస్తారు. ఇప్పుడు జర్మనీకి ఇండియాకి కంపేర్ చేయరా భయ్, ఇండియా మేము ఫ్రీ ఇవ్వడంటే వాడు ఎగ్గరచ్చు పీకచ్చు అని అంటాడు, మళ్ళీ ఏమైంది ఆడ పాలిటిక్స్ కరప్షన్ ఇది అంటే ఉండాలి మినిమం. అంత స్ట్రిక్ట్ లేకపోతే వాడు ఏమంటాడు చూడు. వీడి బాధ ఏంటంటే ఇప్పుడు లీడర్ పోతుంది అంట, నేను ఆల్రెడీ చెప్పిన లీడర్షిప్ అయితే ఓడి ముట్టుకోయడాన్ని వాడని క్లియర్గా చెప్పిన లీడర్షిప్ అయితే అది ఓవర్త్రో చేయడానికి వాడు ఎవడు బాట కాడారా లైట్ లీడర్షిప్ అయితే ఓడి ముట్టుకోవడం ముట్టుకోరా, నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళకి స్టార్ట్. ఏ మళ్ళీ చేసిన రోల్ అరే అరే వింద్ర అరే సో బా దగ్గర ఉంది సో ఇప్పుడు నేను వాడు బాధ ఏంది తెలుసా, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఓనర్షిప్ వాడిన కథలు పడితే నేను కిక్ చేసేవాను అనమాట, వాడు భయం ఏడ కిక్ చేసి పడి వస్తాడా అని భయంతో వాడు నాకు ఇయ్యట్లేదు. నాకు ఇవ్వకుండా ఫీనిక్స్ అనిపించాడు, ఫీనిక్స్ ఆడు ఫీనిక్స్ ఆడ పెద్ద ఏదో వాడు పెట్టాడు అంటే ఇద్దరు ఇద్దరు ఎట్లా అంటే నాకు ఎగ్గనిచ్చుకుంటారు కాబట్టి ఇద్దరు టీం అయిపోయారు. ఇంకా చూడరా నా ఇద్దరు తీసిరు ప్లాన్ లో ఎట్లా అంటే నువ్వు లీడర్ కింద పిట్టా బాబు అది ఇది అని మస్తు అన్నారు నాకు. మళ్ళీ వెళ్ళిపోమను కానీ అది లేదు డిస్కార్డ్ లేదు విను వాళ్ళు లీవ్ అయిపోతారు అన్న క్లాన్, కానీ సర్వర్ మాత్రం సర్వర్లో మాత్రం అనుకో అంటే ఫౌండర్ చేయరంట రోల్ తీసేసినది చేయరంట మళ్ళీ ఇట్లా ఏంటి లీవ్ అయిపోతారంట ఆ సర్వర్ అట్లనే ఉండిపోతుంది అంట వేస్ట్ కింద. అరే మిసేజ్ రా మిసేజ్ మిసేజ్ నువ్వు ఆ రోజే అడిగినావు చూడు నేను సర్వర్ లేదు నాకు అంటే చెప్పినావు చూసినా ఉందని. అవును అది ఫ్లోరా ఫస్ట్ అది ఉండకూడదు, ఇప్పుడు మళ్ళీ అప్పుడు అట్లా చేస్తున్నారంటే మళ్ళీ ఓవర్ త్రో చేసినట్లే కదా. అవును మళ్ళీ వీళ్ళు ఏంటంటే అరే బ్యాక్ స్టాప్ చాలా 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 పెద్ద మాట అదే. ఇప్పుడు వాడు చదువుకుండా శంక నాకిండా నాకు తెలియదు చెప్తున్నా. ఇప్పుడు నువ్వు లీడర్, ఒక క్లాన్ ఉంది, మెంబర్స్ ఉన్నారు, సర్వర్ ఉంది, ఇద్దరు నార్మల్గా కో ఫౌండర్స్ కాదు నార్మల్ కో లీడర్స్ కూడా కాదు, జస్ట్ మేనేజ్మెంట్ టీమ్కి పనికొస్తారు అనుకో, వాళ్ళు నిన్ను కిక్ చేసి వాళ్ళు నిన్ను కిక్ చేసి సర్వర్ మెంబర్స్ని అందరినీ గుంజుకొని సర్వర్ తీసుకుంటే మళ్ళీ అది బ్యాక్ స్టాప్ కాకుండా ఇంకేమవుతుందిరా. నువ్వేమో నువ్వేమో వాడి పైన ట్రస్ట్ పెట్టి వాడికి సర్వర్ ఇచ్చినావు కదా డిస్కార్డ్, నువ్వే మేనేజ్ చేయి ఇది అది అని. మళ్ళీ ఇప్పుడు వాడే నేను లేపేస్తా అంటుండు, మళ్ళీ బ్యాక్ స్టాబ్ అవుతున్నాను. డోరా డోరా నైస్ రా, హెచ్పి లేదా ఆగు మెడికిట్టుందా మా వానికి మస్తు డ్యామేజ్ ఇచ్చిన. అరే అదే రా నన్ను ఎవడు అర్థం చేసుకోలేకపోయినావు ఆఖరి కబడ్డీ గాడు కూడా నువ్వు దొబ్బే అంటుండే తాడు. ఏ కవ్వి అరే వాళ్ళు పట్టించుకో చెప్పినా నీకు వాళ్ళు ఇవ్వని పట్టించుకో మన అనుకుని పట్టించుకో చాలా. అరే నా పెద్ద పగ పట్టినట్టు లేకంటే అరే నీకు అరే నీకు అరే 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 అభినవ్ ఎగ్జాక్ట్ స్టోరీ చెప్తా. అన్ఆర్డినరీ అన్ఆర్డినరీ అవి ఉంటాయి కదా చదివిన అన్ఆర్డినరీ మొత్తం అంటే లేకంటే లేదు లేదు అరే ఏం చదవలేదు ఏం చదవలేదా ఫుల్ అరే బిగ్పాడు ఏదైనా ఉందా ఏం లేవా ఏం లేవు ఏం లేవు చదువుకో. నేను దినమంతా ఫోర్ నైట్ ఆడుతున్నా ఇంకేం దాంట్లో
దాంట్లో హీరోయిన్ ఉంటుంది మెయిన్ క్యారెక్టర్ పిల్ల ఉంటాయి కదా మెయిన్ క్యారెక్టర్ పిల్ల ఉంటాయి చూడు ఆమె ఓవర్ పవర్ రా లేకంటే ఇప్పుడు ఆ స్కూల్లో ఉంటాడు ఇట్లుంటాయి రోల్స్ ఉంటాయి కింగ్ క్వీన్ జాక్ ఇంకోటేమో ఏస్ అలా ఉంటుంది అనమాట ఈ హీరో వాళ్ళ అదే జిఎఫ్ ఏమంటారు ఫుల్ ఓవర్ పవర్ అనమాట అది లేకంటే దాని పవర్ రేటింగ్ 7.0 కింగ్ అండ్ పవర్ రేటింగ్ ఫైవ్ అంటే 6.5 ఎంత ఉంటుంది సో అంటే మొత్తం స్కూల్ మొత్తానికి ఆమె తోపు అనమాట అయితే ఆమె ఎబిలిటీ ఏంటంటే టైమ్ ని రివర్స్ చేయగలదు లేకంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఆమె దెబ్బ తగిలిన అనుకో వెంటనే చేయి పెట్టి రివర్స్ చేసేయగలదు లేకంటే దెబ్బ తగలకుండా డాక్టర్ స్ట్రేంజ్ మళ్ళీ మళ్ళీ దీని ఏమంటారు ఎటువంటి అటాక్ నైనా ఈజీగా డాచ్ చేస్తారు అసలు ఆమె కష్టంగా ఉంటుంది అయితే ఆమెను ఎవడు ఇలా కిడ్నాప్ అయ్యి ట్రై చేసి సంథింగ్ ఏదో డ్రగ్ చేస్తాడు అయితే అదే ఇంజెక్షన్ ఇస్తాడు ఫోర్స్ ఆమె పట్టుకొని ఎట్లా అట్లా మేనేజ్ చేసి అయితే దానికి ఆమె పవర్ తగ్గిపోతుంది లేకంటే ఆ స్కూల్ ఎలా అంటే కింగ్ అనేటోడు అరే కింగ్ అంటే కింగ్ ఏరా వాడు ఎట్లా అంటే వాణి వాణి చూసి ఒక్కొక్కడు ఉత్సాహం వస్తుంటాడు అట్లా రాయల్స్ ఉంటారు పవర్ లెవెల్స్ ఉంటారా అట్లా 7-8 అలాగా హీరో హీరో వాడు హీరో వాడు ఫాలర్ కానీ హీరో వాడు ఎప్పదు కానీ ఇట్లా హీరో వాడు ఇదిరా వాడు క్రీపుల్ వాడికి ఏం ఎబిలిటీ లేదు వాడు హీరో అనమాట ఏం ఎబిలిటీ లేదు అట్లా వాడు చూపిస్తాడు కానీ వాడు ఉంటారు కానీ స్టార్టింగ్ బ్లాక్ క్లోవర్ వైబ్స్ వస్తున్నాయి అక్కడ అదే కదా అయితే విను విను అయితే హీరోయిన్ ఉంది కదా ఆమె పవర్ తగ్గిపోతుంది ఆమె పవర్ ఇంకా డిజేబుల్ అయిపోతుంది ఆ డ్రగ్ వల్ల మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎవరికి ఇప్పుడు మొత్తం చార్టర్ మొత్తానికి రాలే ఆమె మాంగా అయితే స్కూల్స్లో ఆమెని డిఫ్లోన్ చేయని ట్రై చేస్తారు ఆమె పవర్ లేదు కదా ఏమైనా డిఫ్లోన్ చేసేద్దాం అని బన్వానికి బ్యాటిల్ ఇన్వైట్ చేస్తారు అయితే కింగ్ గార్డ్ ఇదంతా అడ్డుతారు ఎందుకంటే ఆమె ఏస్ అనమాట ఆమె యాక్చువల్గా క్వీన్ కానీ ఆమెకి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండగా హీరో అంతా తిరుగుతుండే హీరో హీరో ఇంకా వీళ్ళిద్దరు మస్తు క్లోజ్ రా అదే అయితే ఎవడరాడు అదే బేస్ కట్టుకో బేస్ కట్టుకో బేస్ కట్టుకో ఇక్కడ ఇక్కడ అరే ఒక్క మ్యాచ్ 21 పాయింట్స్ సారా మీరు సైకో సైకో అంటున్నా మీరు ఇప్పుడు అంతా ఎన్ని మ్యాచెస్ అన్ని మ్యాచెస్ ఆడతారా అన్ని మ్యాచెస్ మాడం జస్ట్ మేము ఉన్నంత సేఫ్ లాంగ్ కట్ పెడతారా కొట్టానమా లాంగ్ కట్టారా పెట్టు 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 ఐ లేదర్ ఏసి నేను ఐ గోల్డెన్ తీసేసి అన్నా నేను తీసేసి అన్నా నా మ్యూజిక్ ఏం వస్తలేదు వస్తాను వస్తాను అయితే ఆమె పవర్ లెవెల్ తగ్గిపోయిన వెంటనే ఎవరైతే లో ప్లేయర్స్ ఉన్నారో ఆమె పొజిషన్ తీసేసుకోవాలని చూస్తారు వాడికి హీరో అని బీపీ లేస్తారు అంటే హీరో వాడు ఇదివరకు కింగ్ రాడు వేరే స్కూల్లో కింగ్ రాడు అరే ఏంద్ర ఇంత ఓవర్ పవర్ ఉన్నారు ఏంద్ర ఇలా స్ప్రేలు స్కార్లెట్ కమాండర్ కొన్నావారా నువ్వు మొబైల్ అరే ఇంకోటి పెడుతున్నా దా నేను కూడా కొనచ్చు కానీ అదా ఒక్క నిమిషం బాబు మెడికల్ తీసుకుంటున్నా వెనుకని చూస్తున్నా నాకు వెనుకని చూస్తాను వెనుకని చూస్తాను ఏంటైడు లేబర్
ఏ రకమైన రైడు ఇటైట్ వచ్చింది. కూర్చో 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 మందే మందే అన్ని బాల్స్ మందే వాడు వాళ్ళకి తెలియదు మన ఆపరా. నేను ఎప్పటి నుంచో అంతే రా వాయిడ్ కానీ ఇట్లా ఫ్రెండ్ కిందికి అంటే ఆ వైబ్ రాలే నేను ఎప్పుడు చూడలేదు అనుకో. లోరా ఆడు వీళ్ళందరు ఫన్ కోసం ఆడరు సా ఒకటే ఎగ్జాల్ అంటారు. అరే ఏం కావాలి రా వైల్ జాత చెప్పిన నాకేం లేదు ఏదంటారు వాడు కొంచెం పైన కొట్టాడు. ఎంతసేపు తింటాడు రా బర్ర లెక్క తింటాడు మూడు గంటలు తింటాడు. నువ్వు నువ్వు బాడీ కానీ నీకు తెలియదు నీకు తినమంటే ఎండు కూడా తెలియదు నీకు ఆటి కానీ అదే ఒక మూడు నాలుగు గంటలు తింటారు అండి ఒకటే ఎన్ని పాయింట్స్ లేరా నీ ఏ సింక్ వచ్చిందిరా నైస్ ఇందాక నేను నీ వాడు అరే అభినవ్ నాకు బాగా వస్తుందిరా నిజంగా ఎప్పా అంటే అసలు ఎక్స్పెక్ట్ లేదు ఏం చేసావు అరే కాదురా ప్రాఫిట్ నువ్వేం చేసినావు అనాలి నీ ఇష్టం రా భయ్ నువ్వు చేయనవసరం లేదని అదేమన్నా రూల్ ఉందారా నువ్వు చెయ్యాలని ఏమో రా నాకైతే అర్థమైతలేదు. చెయ్యాలరా క్లాన్ లో ఉన్నప్పుడు అందరు చేయాలరా మెయిన్గా లీడర్ అయితే లీడర్ కనీసం 10% ఆడనే ఉండాలి అది మాత్రం నిజం. వాడు లేడా రా పెద్ద అదే కదా రా బాధ వాళ్ళందరు బాధ అదే వీడు ఏం చేసినా అడుగుతుర్రా వీడు ఏం చేసినా వీడు చెప్పుకోలేకపోతుంది వీడే వీడు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది వీడు ఇచ్చే ఆన్సర్లు ఏం సెట్ అయితేనే సెట్ అవుతలేదు. నేను క్లాన్ క్రియేట్ చేయను క్లాన్ క్రియేట్ చేసిన కొడతారు కదా సార్ నిజంగా కొడతారు అందరూ అడిగిరా క్లాన్కి ఇంత చేసిన అన్నాడు ఏం చేసినాడు అడిగినప్పుడు మైండ్ బ్లాంక్ అయింది ఏం చెప్పలేకపోయాడు ఏం చెప్పిండు రా అది ఏమైనా చెప్పుంటే కనీసం కవర్ చేయవచ్చు అది అది కూడా చెప్పలేకపోయాడు. అదే బ్యాక్ కౌంటర్ కూడా ఏం లేదు వీడి దగ్గర కౌంటర్ లేదు అదే బాధ కౌంటర్ ఉన్నా ఏదో మేనేజ్ చేయవచ్చు కూర్చొని కౌంటర్ లేకుండా ఏం చేసినావు అంటే చేసినా అంటే అయిపోతుందా ఏం చేసినా ప్రూఫ్ చూపెట్టాలి. ఇప్పుడు వాడు ఆడు సో ఫీనిక్స్ ఆడు గురించి అడిగినాం అనుకో ఏం చేసినాను వంద చెప్తారు వాళ్ళు వీడు చెప్తారు అట్లా చెప్పలేడు రాడు వేరే వాళ్ళు ఎవ్వరు చేయలేదు వాడు ఆడు ఫీనిక్స్ గానే చేసినారు కదా అద్దరు చేసారు మళ్ళీ మిగతా క్లాన్ మెంబర్స్ కూడా ఫాల్ట్ కదా అంటే ఎవరు అంటే ఏం చేస్తారు ఎప్పుడు మంచిగా అంటే ఆడగలుగుతారు అంతే ఇంకా మంచిగా ఆడగలుగుతారు ఇంకేం చేయలేరు. నా ప్లేస్ లో అభినవ్ ఉంటే ఫస్ట్ కబ్రి గాని పోయి మర్డర్ చేస్తాడు నాకు వాయి కిచ్చులు పెట్టాడు వాయి ఉండాల్సింది లీడర్ ఉండకుండా ఉండాల్సింది అప్పుడు బాగుంటుంది ఇంకా బాగుంటుంది. ఇయో ఫస్ట్ అయితే నేను చెప్తున్నా చూడు ఒకవేళ ఈ డిస్కార్డ్ ఉంది కదా ఇప్పుడు అదే కదరా నీకు ఇప్పుడు అంటే మైనస్ పాయింట్ లేదు మెయిన్ అదే నీ దగ్గర లేదు వాడి దగ్గర ఉంది బేసికలీ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ అకౌంట్ ఉండే సర్వర్ నేనే క్రియేట్ చేస్తుండే ఓపే అదేమన్నా ఇదారా నేర్చుకొని అదేమన్నా కెమిస్ట్రీ ఆరా నేర్చుకొని ఎవడైనా నేర్చుకుంటాడు అంటే ఉండేటోళ్ళు ప్రాబ్లం రా మనకి
క్రియేట్ చేయడం మా ఉండేటోళ్ళు దాని గురించి ఆలోచి ఏమంటలే మేము ఫస్ట్ ఎవరికి ఇవ్వకుండా ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే అంతే అయితే ఇప్పుడు ఏం చేసినా అంటే నేను ఎందుకు చేస్తాను అబ్బాయి నేను చెయ్యను నచ్చితే ఉండే లేకపోతే ఏంటి అంటే నేను అంతే అరే నేను ఒకటే దాని ఏమంటారు స్టామ్ స్టామ్ షీల్డ్ హీరోలో ఉన్నారా నేను ఇప్పుడు అదే ఇప్పుడు అదే వాడు ఎట్లా బిట్రేయండు వాడికి ఎట్లా ఫీలింగ్ ఉందో నాకు అట్లానే ఉంది కదా ఇప్పుడు మంచిగా ఇప్పుడు నాకు నాతో మంచిగా మాట్లాడేటోళ్ళు నువ్వేం పిక్నో ప్లాన్ కి నన్ను అడిగినాడు నాకు చెప్పాల్సిందిరా ఏదైనా ఏదైనా చెప్తే అయ్యేది కాదురా అది మాత్రం దాని క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలిరా ఆన్సర్ లేకుండా మనం ఏం చెప్పలేము ఆయన లిక్విడ్ గార్డ్ ఎందుకు రా మధ్యలో వస్తుండు వాడేం పీకిండని నాకు అది కూడా కోపం వచ్చింది రాలేదా లిక్విడ్ గార్డ్ రాలేదు వీడు అదేంటి అరే అవునా వీళ్ళిద్దరు మంచిగా ఉన్నాడు ఎవరేం రాలేదు కబ్రీ గార్డ్ రావు చెప్తున్నారా ఎల్ఎఫ్ఏ కలిసిన కొడతారా అయ్యా అని చెప్తున్నా కదా మరాడర్స్ ఎందుకు వస్తున్నారు తీసుకున్నాడు కబడ్డీ కానీ నేను జాలి పడి తీసుకున్నా నాకే నాకే చూసిన ఆరే చూసిన ఆరే దీని స్నేక్ అంటారు స్నేక్ బయట అంటారు అదే మంచి అరే వినురా అరే క్లాన్ లో జాలి పడేదంటే నేనే రా ఇప్పుడు ఎవడన్నా వచ్చిన ప్లీజ్ బ్రో క్లాన్ జోన్ అవుతా ఇంప్రూవ్ అవుతా అది ఇది అని అనుకో నేను తీసేసుకుంటా అండి వాడి అట్లా కాదు జస్ట్ వాడి తెలుసు స్టాట్స్ చూస్తాడు ప్లేస్మెంట్స్ ఉన్నాయా అంటాడు ప్లేస్మెంట్స్ లేవా దొబ్బే ఆడతాం అవసరం లేదు బాట్ కానివి నీకు 90 నేర్చుకోవడం ఫస్ట్ అట్లనే అంటాడు సార్ మొక్క అరే అరే నువ్వు అనంత స్టిక్కి ఉంటే అసలు నువ్వు ఎవరు నీ మీద వెనక తిరగడు తెలుసా స్ట్రిక్ట్ ఉండడం అంటే ఒక పాయింట్ ఉండేటప్పుడు ఉండాలి రా ఓ పీక్ అంటే ఎవరిని దగ్గర కూడా రాదు అట్లంటే అంటే వీడు బాయ్ నన్ను మేనిఫెస్ట్ చేసి ట్రై చేసాను అంటే లేకంటే క్లాన్లో నా వర్డ్స్ పాయింట్లెస్ అయిపోయినాయి నేనేం చెప్పినా సరే దానికి ఒక వ్యతిరేకంగా దాని ఏమంటారు ఏం పార్టీ అది ఏం పార్టీ అది లేకంటే ఎటువంటి ఆపోజిషన్ పార్టీయా అట్లా ప్రతిదానికి నువ్వు అంటారు సార్ ప్రతిదానికి ఏదో ఒకటి రివర్స్ ఉంది చిల్లు ఉండరానా సరే మేనేజ్ చేస్తున్నాము హ్యాపీగా ఉన్నాము వీళ్ళు ఒళ్ళంత ఎందుకు చేస్తే ఏంది చేయకపోతే ఏంది అంటే క్లాన్ క్లాన్ లెక్క చూస్తలేడు రా వాడు సోలో అంటుండు వాడు వైల్డ్ గార్డ్ చెప్పినట్లు క్లాన్ లెక్క అంటే చూస్తలేరు వాడు అన్నాడు యాజ్ ఎ హోల్ లేదు రా నేను అందుకని ఏం మాట్లాడాను రా క్లాన్ లా ఎవడైనా మాట్లాడితే కూడా నువ్వు మంచిగా ఆడావు ఇది అని అలా చూసుకో నాకే లేదురా బై నేను మంచిగా ఆడాను అని అంటే నేను అభినవాడు నేను అభినవాడు సేమ్ ట్రాక్ తెలుసా ఇగో అని ఛాన్స్ అంటే నాకు పడదు వానికి పడదు తెలుసా వాడు ఇప్పుడైతే యాగో వానికి ఓచెస్పీ కాడు పిచ్చోడ స్పామ్ చేస్తే ఏమవ్వదంత యానిమే గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఖాళీ వెళ్ళిపోయాడు స్టిక్కర్ స్పామ్ చేస్తే ఏం నొప్పిలు కాదు అంట ఏదో డిస్కషన్ చేస్తుంటే నొప్పి అవుతుంది అంట వాడకం కొట్టేదేం వీళ్ళంతా వాడి కానీ ఉత్తిగా చోక చేయొచ్చు రా అయ్యా గొంతు పట్టుకొని ఎందుకు
నేను అట్లనే తెలుసారా ఫ్యూరియడ్ అట్లనే ఎగిరింది తెలుసా షార్క్ షార్క్ అని మొత్తం ఎంత కష్టపడ్డాడో ఎప్పుడు అమ్మాలంటే ఎన్ని గేమ్ గెలుపుతారు అప్పుడు అమ్మాలి లోల్ పిస్టల్ దొరికింది లోల్ యాటిట్యూడ్ రా వాడికి వాడి తమ్ముడికి ఒకటే అందుకే రా వాడికి వాడు తమ్ముడు వాడికి మెయిన్ రా నాయన అరే 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 ఏమని తెలియదు కానీ నువ్వు వాడ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఏ నేరం ఉంటా వాడికి ఇప్పుడు వాడనగా నువ్వు ఎదుగుతా అనుకుంటున్నావు ఫీల్ అవుతా నేను ఇవన్న నోడే ఏగరం రా ఎవడనో మరీ ఘోరంగా పులి అని ట్రై చేసిన అనుకో వారి మీద కుడతాం అరే మన ఫ్రెండ్స్ పైన మనం ఎగరం రా నార్మల్ క్యాజువల్ గా క్యాజువల్ ఎగరం అంటే అండి అంటే ఇట్లా ఎగురుతాం కానీ అంతా ఇట్లా కొట్లాడే నేను పీకొని కానీ నేను కొట్లాడతా అని పీడిగా తిట్టిందనుకోరా అంటే ఇప్పుడు పీడిగా సీరియస్ చెప్పదమ్మా పీడాడు మళ్ళీ యూన రివర్ చేస్తాడు వేడి నైస్ అంటాడు మీ ఆడు ఏమో అసలు ఇప్పుడు సుప్రీమస్ అయితే సంపుదాం సంపుదాం స్టింగ్స్ అయినా వస్తాయి అయ్యో అరే నా నోస్కోప్ తీసిండు వాడు స్నైప్ కొట్టిండు అరే లిటరల్ హంటింగ్ రైఫిల్ తో స్నైప్ కొట్టిండు వాడు అర్జా అరే చీటింగ్ రా భయ్ అరే నాకు వన్ బుల్లెట్ ఉంది రా వన్ ఏఆర్ బుల్లెట్ రా అరే ఇవాడే నా నేచర్ నేచర్ ఇయచ్చు స్టింగ్స్ క్యారీ అండి ఇవాడే అంటే తాగూడదా నన్ను నోస్కోప్ చేసిండు పూర్తిగా అరే ఆరు పింక్ బాంబులు రా సస్సర్ రైస్ నేను పెద్దమ్మి పడేస్తున్నా ఏంది అరే ఇప్పుడు ఏంది ఫ్యూరి అంతా ఏం ఆడదాం స్పాట్స్ ఈ మ్యాచ్ అయినాక స్పాట్స్ ఆడదాం ఫ్యూరి బాబు హలో చెప్పవు హాయ్ చెప్పవు ఏం కథ ఇన్స్టాగ్రామ్ మోడల్ అరే నువ్వు నీ ఈరోజు స్పెషల్ ఏంది రా ఏంది స్పెషల్ ఇంత ఇంత దగ్గర చాలా స్పెషల్ ఫీరియానికి ఈరోజు స్పెషల్ అబ్బాయి తెలుగు నీకు నిజంగా డీత్రో అని చేస్తే ఎట్లుంటుంది తెలుసా ఫీలింగ్ వాడు తప్పిపోయింది లాడ్ చూసుకో నువ్వు నమ్మిన వాళ్ళని వాళ్ళు నేను బిట్రే చేస్తే ఒక రేంజ్ లో ఉండాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు నమ్మను హీరో నమ్మవద్దు రా అందుకనే హీల్ హీరో వాడు పర్వాలేరా నాకన్నా ఎందుకంటే వాడు నేను హీల్ హీరో వాడు ఆయన హీల్ హీరో వాడు బాడీ అన్న ముందు ఎందుకంటే వాడు అది ఆ పేరు ఏంటో మాల్టీయా మాల్టీయే కదా పేరు మాల్టీ మాల్టీని కలిసి ఎన్ని రోజులు అయింది వన్ డేనా టూ డేస్ అయి ఉంటుంది వన్ డేనే టూ డేస్ వన్ డేనే వాడు వన్ డేలోనే అమ్మని అంతగానో నమ్మి బాడ్ కన్నా దొబ్బ పెట్టుకున్నాడు ఏంటి బిట్రే అయ్యాడు నేను వీళ్ళని వన్ ఇయర్ నుంచి నమ్ముతున్నా వన్ ఇయర్ నుంచి నడుస్తుంది జియో ప్లాన్ ఇప్పుడు నన్ను ఇట్లా డిస్ట్రాయ్ చేస్తే నేను వీళ్ళొచ్చి వన్ ఇయర్ ఏమైతే లేదా వీళ్ళొచ్చి త్రీ వీళ్ళొచ్చి సిక్స్ మంత్స్ ఏ పోనీ అయినా సిక్స్ మంత్స్ అయినా లాంగ్ టైమ్ కదా లాంగ్ టైమ్ వన్ ఇయర్ మనం ఉన్నాం మనం వన్ ఇయర్ ఉన్నాం వాళ్ళేం లేదు మనం స్టార్టింగ్ వెళ్ళి వచ్చినాం స్టార్టర్స్ అనమాట కింగ్స్ వీ విల్ రూల్ ది వరల్డ్ మనం గోబీ మంచూరియా పన్నీర్ మంచూరియా అన్ని అన్ని స్టార్డస్ అన్ని వేసుకున్నాం గ్రెనేడ్స్ స్టింగ్స్ క్యారీ అండి ఎవరైనా నేట్ షాట్ చేయొచ్చు నేను అసలు మూడు మెట్కిట్లా అంత అంతగానే దిగి ఉంటాయి కదా ఉన్నా కూడా చేయను అనుకో ఫ్యాక్స్ అరే ఎప్పుడు రారే ఈఎక్స్ ప్లాన్ లో కూడా సాన్స్ కాని వల్లనే మొత్తం ఈఎక్స్ ప్లాన్ లో కూడా వాడి వల్ల ఎక్కా నేను వాడు అరే ఇగో అరే అభినవ్ చూడు చూడు చూ అంటే చెప్పురా నువ్వు చూడు నీ మొడల ముఖం నా ముందర ఉందా అనీష్ వాడు కూడా ఎట్లా అంటే వానికి కోలీడర్ వానికి ఈఎక్స్ ప్లాన్ లో కోలీడర్ పొజిషన్ కోసం
అప్పుడు నేను గొడవ పెట్టిన లేకంటే ఏంది మనం ఏం చేస్తలేదు, ఒక కాంపిటేటివ్ లేదు, ఒక క్లాన్ వార్ లేదు, దేనికి ఉంది క్లాన్ అది అని గొడవ పెట్టిన. అంటే ఫస్ట్ సజెషన్ ఇస్తా తాతాలు ఆను లీడర్ గాను ఆ బీగుడు గాను నువ్వు అది ఇది అని డీఫాల్ట్ గాని కూర్చొని కూర్చో అని గొడవ పెట్టాను. నేను గొడవ పెట్టాను. అయితే వాడు లీడర్ గాతో మాట్లాడాడు ప్రైవేట్ ఇయర్లో, వాడు బాడీ గాడు, వాడు ప్రతిదాన్ని డామినెన్స్ ఇస్తాను చూస్తాడు. అవునరా బై ముజాన్కి బుద్ధి తినే డామినెన్స్ ఇస్తున్నాడు. అయితే వాడు స్టింగ్స్ ఏడున్నాయి, స్టింగ్స్ వేస్తా వేర్ నైస్ అంటాడు. తినరా బాగా తినరా వేస్ట్ వేసిన నేర్చు కూడా ఉన్నాయిలే తడి ట్యాగ్ ఒకడు. అరే ఒకడు ఇండియా ఉన్నాడు రా, ఎడ రా పైన పైన నీ పైన నీయో వైల్డ్ నీ దగ్గర ఉన్నాడు. ట్యాగ్ నైస్ ట్యాగ్. ఏ అడ్డం ఉన్నారు కూర్చున్నారు మంచిగా. నేను క్లాన్లో ఎప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్ ఎప్పుడు ఆపేసిన అంటే ఇది అయింది చూడు. ఫన్ అనేది అనిపించలేదు స్టార్టింగ్లో. ఫన్ ఉండేరా మనం సీజన్ టెన్ అప్పుడు ఆడుతుండే చూడు స్టార్టింగ్ స్టార్టింగ్ అప్పుడు మనమే ఉంటుండే ఏమో. అంటే నార్మల్ పెరిగిన కొద్దికి బాగానే ఉండే కానీ ఇక తర్వాత ఏమో ఫన్ అని అనిపించలేదు. అందరు గాగుల్స్ వేసుకొని కూర్చున్నాం బ్యాడస్ గ్రూప్ అని. వాడేమో గ్యాస్ మాస్కే పెట్టుకుంటారు. ఓనా ఓనా స్టీల్ ప్లేట్. అరే నాకు కావాలి రాసుకున్నా. దేని రాసు ఏంది ఒకటే నేను ఆ బర్త్డే స్నీక్ స్నీక్ చేసిన ఎవరికి చెప్పలేదు. నైస్ తెలుసారా వైల్డ్ సియో నీకు అయిపోయింది ఎప్పుడో నాకు తెలుసు నీ బర్త్డే అయిపోయింది అని. నేను రిలైజ్ ఎప్పుడో అయిపోయినా మళ్ళీ విష్ చేయవాడా బాడక. అరే నాకున్న మంచి క్వాలిటీ ఏం తెలుసా, మీ అందరికీ కరెక్ట్ బర్త్డే అయ్యే అంటే అర్ధరాత్రి ముందు మెసేజ్ చేస్తా తెలుసా. అయిపోయాడు అయిపోయింది మెసేజ్ చేస్తా ముందు ఇవ్వండి. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అట్లనే చేస్తాను నేను. మంచి బర్త్డే అంటే మండే హోనా అంటుండే నేను ఇంట్లోకి వెళ్ళి గుంజుకొని పోతుండే. బర్త్డే అంటే ఎట్లుండదు సార్ పొద్దున్నే విజ్ చేస్తారా కొంతమంది బాటే వాళ్ళు అట్లా ఉండదు స్పెషల్ ఉండాలి. ఇంటి వరకు మనం లేట్గా విజ్ చేయాలి గుర్తు పెట్టుకుంటారు. నీ అంత చూరే అని ఎడ చూడలేను అంటే ఏదైనా చేస్తారా గుర్తు మర్చిపోతారా. అయ్యో వైభవ్ గారు బర్త్డే ఉంది కూడా 29 days టు గో 28 days టు గో సావన్ లాని బాటగాడు. నాకు చేసిండు ఇట్లా యాన్మేక బర్త్డే అని. నా బర్త్డే అనుకున్నాడు. ఏంది March 31st నా బర్త్డే. నైస్ మే 31st నా బర్త్డే అంట. ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి నాకు బర్త్డే కాదు అని 100 సార్లు చెప్పారు. July 31st అంటే ఓకే మామ అన్నాడు. అరే ఇప్పుడు ఎన్ని పార్టీస్ ఉన్నాయి అయ్యా, ఇంట్లో బ్యాంక్ అకౌంట్ నమ్మకాల్సి వస్తుంది ఎన్ని పార్టీలు అంటే. అంతే కదా ఫ్యూరింగ్
ఇయరంతా తీసుకున్నాం ఏమో మనం ఎప్పుడు తీసుకునే కదా అది స్పెషల్ అన్నట్టే చేస్తున్నాం ఊకే పోతాం మనం ఏమన్నా ఈవెంట్ లేకుండానే పోతాం అరే బోర్ కొడుతుంది దారా మండి తింటాం అందాం సైకో వాళ్ళం ఆ కేసీఆర్ ఉంటే ఇంకా తో వాడు అసలు నీకు మంచిగా ఓనా వాడు అసలు ఇంకా పెద్ద పెద్ద అయినాక ఏం తీసుకోవట్లేదు బార్కే తీసుకుపోయి హోటల్ అంటాడేమో ఇక అంటే కార్తీక్ గారు వీరి ఇద్దరే గుర్తామంటారు వాడు షోకే పనికొస్తాడు అనుకో కార్తీక్ గారు వాడు ఇట్లా అంటే ఇప్పుడు అందరం మనము ఇట్లా మెచ్యూర్డ్ ఉన్నాం అనుకో ఎవరు ఇట్లా బూమర్ ఇంకా షో కొట్టే నీకు ఎవరు లేకపోతే బోర్ కొడతారు కదరా అప్పుడు కార్తీక్ వస్తాడు వేరే నైస్ అంటారు అందరు సాల్టీ వద్దురా అయ్యా నేను నిన్న క్లోజ్ రేజ్ ఉండే నేను మంచిగా పెట్టుకున్నావు కదా డిసెంబర్ లో ఎవరు దే కాకుండా అయిపోయిందిరా టెన్త్ పెద్ద బర్త్డే నారా లౌడల బర్త్డే దారా నియో ఎవడాడు వన్ ట్యాప్ వన్ ట్యాప్ అండ్ వన్ ట్యాప్ 120 పట్టదు రా ముఖానికి అది కూడా చార్జ్ చేయకుండా ఫ్యూరీ ఆడాడు పిస్టల్ జర్ 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 ఆప్ 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 హటో హటో అడ్డం అడ్డం నయో ఎయిరా ఎయిరా భీమ్ జయ ఎవడైనా ఉంటాడు ఇరా ఫ్యూరీ అరే ఫ్యూరీ ఆడే కోదాం రా సింగిల్ కిడ్నాపింగ్ 100 అంటున్నావు రూమ్ లో ఎంత ఎంత నీ పైసలు లేవు నీ ఆస్తి పాస్తు లేవు కడదా ఆడేడు ఉన్నాడు రా అరే వాళ్ళ స్క్వాడ్ వస్తుంది రా అరే అంటే వాడు ఒక్కడే వస్తున్నాడు భయం అవుతుంది నిన్ననే వడ్డే 12 నుంచి బర్త్డే బాంబ్స్ అథారిటీలో ఏ బాటగా వస్తారు ఇంద్రా బుష్ లో ఉన్నాడా రా అవునరా ప్లేయర్ రా మళ్ళా ఏడు రైడు అయ్యా ఇంకా అసలు ఏమైతుందిరా నేను దుంకడం తప్ప ఏం చేస్తలేను నేను పిస్టల్ పట్టుకున్నా షార్ట్ గానే అరే ముందర ఇంకో స్క్వాడ్ రా అరే వీడు కడతాడే కూలగొట్టం పెద్ద పీ కూడా కూలగొట్ట ముందర ఒక టీమేట్ ముందరనే ఇగో ఇగో ఈడు ఉన్నాడు చూడు ఓ మరాడు వస్తాం వాడు ఎవడాడు అరే రే ఇగో ఇగో ఇక్కడ ఇక్కడ అరే నేను ఆగిపోయినారా నైస్ ఒకటే ఉంది నేను ఆగిపోయినా అరే వాడు ఒకడు ఉంటుంది చూడు 20-20-40 కొట్టాను అరే ఇప్పటిదాకా నేను ఆగిపోయినా రా వినిపించిందా వాయిస్ వస్తాను వీడు ఒక్కడే ఉన్నాడు వాడు దోసలే
అరే వైటిల్ సి అంటరా నాయనా స్టింగ్ బాంబ్ కాల ఫ్యూరీ సెల్ఫీస్ కో మాస్టర్ సే బులి ఎసన ఫ్యూరీ అండ్ వాట్ ఎవర్ ను ఓటాలి గెట్ యా నైస్ ఐ డ్రా 5 కిల్స్ ఆరా నేను ఓ వాడ అంటే వైపు నేను 7 కిల్స్ రా నాకు 0 కిల్స్ రా మాట్లాడ కరం బాయ్ మాట్లాడతారా బాయ్ అరే టండి సర్ అరే ఉంటం డబుల్ తీయదమ్మ ఇంకా కొడ వస్తుంద్రా ఇంకా కొడ వస్తుండు మా బాట్ ఐడు వెరీ చిల్ డ్యూడ్ అనే ఫ్యాన్స్ రా స్క్వాడ్ వైప్ చేయను మాట అదే నాకు లాగ్ అవుతుందిరా షేక్ డౌన్ చేయి అంటే చెయ్యి అరే షార్ట్ గన్ అమ్మ ఐడి నిగన ఉంటుందిరా వెపన్స్ ఏమరా ఇంత మంది ఉన్నారు షేక్ డౌన్ చేయవానే అరే ఫ్యూరీ ఫ్యూరీ వైటిల్ చేస్తాను అరే షార్ట్ గన్ అమ్మ అరే చేసుకో చేసుకో లేదురా నా కాడ అక్కడ షార్ట్ గన్ ఏ లేదురా కింద ఇప్పుడు వైటిల్ ఇగో ఇది తో అరే ఇంకోడు ఇంకోడు ముందర నాక్ నాయిస్ అరే అరే సబ్ ట్రాక్ ఉందిరా ఎల్ల రాదు దారా ఆడికి పోదాం అందరం నేనేమన్నా అరే వీళ్ళందరూ ఎవర్రా రోడ్లు లేకుండా ఊరుకుంటూ వస్తున్నారు స్ట్రీమ్ స్నైపర్ సారా స్ట్రీమ్ స్నైపర్స్ మనకి అరే పాపులారిటీ పెరిగింది ఒకడే అరే నిమిషం అరే రే ఆ గ్లైడ్ అవుతున్నారు ఓ నైస్ 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 బాబా అరే లేదు వాలేంద్ర అట్టే కొడుతున్నారు ఇడికి స్టింగ్స్ ఉన్నాయి అరే స్టింగ్స్ ఉన్నాయి ఏదో ముఖానికి వేస్తాం వెరీ నైస్ అంటారు ఫైవ్ ఉన్నాయి నా కాడ ఉన్నారా ఫస్ట్ దీని వల్ల కొట్టుర్రా చూసిండు నైస్ నైస్ ఓ మోస్ కరెక్ట్ టైంకి కొట్టినారు అసలు ఆ ట్రక్ నాకు అప్పుడే హెల్త్ వచ్చింది మీకు ఇట్లా కాదురా అంటే దాడి మూజాన్ గారు చూడు ఒకటే ప్రో ప్లేయర్ అంటున్నాడు ఏం చేస్తున్నావురా మూజాన్ నాకు హ్యామ్ లేదురా నేను ఏమి ఇస్తారా అంటే నాకు షార్ట్ గన్ లేదు ఆమో ఎందుకు డ్రాప్ చేస్తున్నావు నువ్వు చెప్పేసి నీ గురించి ఏమనుకుంటున్నావు మెట్కిట్ నేను వేసుకుంటా కాదురా నువ్వు బాడీ అరే రే జోన్ కురుకుద్దాంరా ఆపోజిట్ ఎందుకు కురుకుతున్నాం అంటే జోన్లో గన్స్ ఉండవు అంటే ఏం మాట్లాడుతున్నాం అరే మరి ఏంది పార్టీ ఏంటి ఏంది స్పెషల్ ఏంది చికెన్ బిర్యానీ విత్ మటన్ బ్రెయిన్ ఓకేనా మైండ్ బాస్టర్డ్ ఆడ ఆల్రెడీ గిన్నె నాకింటాడు అను విమ్బార్ కూడా అవసరం లేదు ఇవ్వడం ఎనిమిది నా కాడ నాకు ప్రొటెక్షన్ కావాలి ప్రొటెక్షన్ నా తెలిసి మ్యాచ్ పోతాం నేను వన్ షాటే ఉంటాను
ఆఫ్ కోర్స్ తొందర రా రా తొందర రా రా ఫ్యూరీ మెడ్ కిట్ కావాలా నేను వేసుకుంటున్నా అరే అవు నీకు అంత తక్కువ హెల్త్ ఉందా జీజీ సాల్ట్ సాల్ట్ లో లూటే లేదు చాపర్ పైన పీపుల్ ముందర అరే అరే ఈడరా ముందర చూడు వీడు ఒక్కడే పోతాడు దాదా ఫ్యూరీ కష్టంలో నైస్ నైస్ అరే వీడు కాదు 98 వేరే ముందర నైస్ రా షేక్ డౌన్ చేయాల్సింది కదా ఎవ్వడ్రా నన్ను కాదు సరేంద్రా ముందలాడు ఉన్నాడు నైస్ నైస్ అన్న అరే నాకు అరే నాకెన్ తెలుసు రాను వెనకాల నుంచి కావాల్సింటే నువ్వు వచ్చినావు అరే వాడు ఏడకెళ్ళి కాల్చిందేమో లాగ్ అన్ని గణం కిల్స్ వచ్చి చచ్చినాం క్యాన్సల్ చేస్తున్నావు రెడీ కొట్టచ్చు కదా నాకు కూడా అంతేలే ఇప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ టు లాబీకి వచ్చేసినారా లోడింగ్ కంటెంట్ 100% అంటారు ఊయిలి ఈటీవా అరే వాటర్ నీ అకౌంట్ ఇవాడు రోజు ఆడతాడు అసలు వాడ ఫోన్ అంటే ఆడుతుండరా వాళ్ళు ఎందుకు ఎగురుతుండ అంతగానం ముందు నుంచే అంతే వాడు హలో హలో
పోరాడు మంచోడేమో అని అది అనుకున్నా అనుకున్నా స్టార్ట్ స్టార్టింగ్ వచ్చింది నాకు ఎవరెప్పారు క్లాన్ మెంబర్ పక్క ఏదో బ్యాక్ స్టాబింగ్ ఉంటది కొంచెం దీనిపైన కన్నయ్య అని అనుకున్నా అట్లానే జరిగిందిరా అదే డిస్క్ లో దిగి అథారిటీ రొటేట్ చేయొచ్చు కదా బాట కల్లక్క ఏమోదిరా అథారిటీ హోనా బారా అథారిటీ హోనా నియాన్ గేడపోతే నియాన్ ముట్టుకే అయితే మనం నియాన్ ని బులియాలి అథారిటీ లో అరే ఎందుకురా హెంచ్ మ్యాన్ ప్లేయర్స్ నైస్ అందరు బులి చేస్తారు నియాన్ అందరు మీద దిగండి నేను అరే దిగుతానా దిగనా నేను మళ్ళీ నేను ముందుకు పోయి దిగి నేను బిస్కెట్ కదా నేను మీద దిగుతా నేను వైల్డ్ జియో స్ట్రాంగ్ బ్యాండేజ్ ఉంటుంది వైల్డ్ ఎవరు రాడు ముగ్గురు అమ్మో అరే రిబూట్ కార్డ్ పీరియడ్ ఒక్కడే సర్వైవ్ అవుతాడు ఎందుకు ఏజెంట్స్ ఎప్పుడు పీరియడ్ ఏజెన్సీ కింగ్ ఆడు తెలుసా నిజంగా ఏజెన్సీ కింగ్ రా పెట్టుకొని లేస్తాడు మళ్ళా మెడికేట్ వేస్తారు ఆ ఫేవర్ అది తీసుకొని డైరెక్ట్ రిబూట్ చేసేసి నేనేదో రిబూట్ చేస్తా జయ్యర్ నువ్వు ఏడా దిగినావు నువ్వు ఎవడు నైస్ వచ్చిండు తంపురా అమ్మా సచిడు సచిడు ఫినిష్ చేస్తా అది కూడా చేయవు గడ్డ పడ్డది అక్కడనే అరే సిట్టింగ్ అవుట్ చేస్తున్నావురా రెడీ కొట్టిన అతి లైట్ నువ్వు క్యాన్సల్ ఎందుకు చేస్తున్నావురా క్యాన్సల్ చేస్తే పోతుందిరా మొత్తము మళ్ళా అందరూ బ్యాక్ అరే వీడు క్యాన్సల్ కొడతాడు వాడు రిటర్న్ టు లాబీ కొడతాడు మొండల స్క్వాడ్ అరే పొర్ర పాటనారా నా పొరపాటు నా సూసైడ్ చేసుకో బాడకు క్లాసులు స్టార్ట్ ఎప్పుడు అడమ్మా చదువు ఈవినింగ్ అడమ్మా 3 గంటల ఏంది చదువు పొద్దున అంత ఏం చేస్తాను క్లాసులు లేదా ఈరోజు విన్నావా నేను విన్నావా లే సరే తెలియక ఆడదా అంటే 6 కట్ ఆడదాం అరే మేము ట్రియోస్ ఆడమరా ముజాన్ బాబు ఫిరి బాబు 2 డేస్లో పోతామా అసలు పోము ఛాంపియన్ ఛాంపియన్ రీచ్ కావాలి 11 రోజులైనా పర్వాలేదు రీచ్ అవ్వాలి ఛాంపియన్ అంటే ఏ డివిజన్ రా 7th 8th ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 6 ఈజీ అవే 6 ఈజీ నేను 1-7 ఈజీ వచ్చేస్తున్నా 7 నుంచే కొచ్చుకోవాలనుకుంటున్నాను చూస్తుంటాడు
ఇన్నోవేటివ్ థింకింగ్. అరే నువ్వు ఇది ఆఫ్టర్ ఆఫ్టర్ ఎఫెక్ట్ పైన నేను ప్రోగ్రెస్ ఏమైనా వచ్చిందా ఆఫ్టర్ అది 2015 నేను అసలు దాంట్లో ఏమేమి ఏమేమి జరుగుతుంది అంటే ఇప్పుడు మన ఇప్పుడు లోగా ఉంది కదా ఇట్లా మనకి జియో అని అంటే రావాలి రా ఇట్లా లేదా వద్దు జియో ఉంది కానీ పేరు పేరు మార్చేద్దాం రీబ్రాండ్ చేద్దాం రీబ్రాండ్ చేద్దాం ప్లాన్ ప్లాన్ రీబ్రాండ్ చేద్దాం అంటే వేరే క్లాన్తో మర్జ్ అయినప్పుడు రీబ్రాండ్ అవ్వాలి జియో అంటే వాళ్ళు దొబ్బేస్తాం అంటారు మర్జ్ మర్జ్ అవ్వు అవ్వబోతున్నాం రా అంటే అరే పొద్దున లేవంటావు నేను అప్పుడే రెండు హంటింగ్ రైఫిల్ దొరికింది ఆమెకు ఒక పేరు నాకు నాకు పైన అరే పైన టాప్ ఫ్లోర్ మన పైన చంపండి రా అక్వామ్యాన్ ని నీళ్ళ తెలిసి చంపండి అరే ఆవురా తొందర ఏంది అరే రారా దాన్ని స్నైపర్లు దొరుకుతాయి రమణ వాడకపోతున్నా రమతం లేకుండా రెడీ అప్ మళ్ళీ లీవ్ మ్యాచ్ కొడతాను అట్లానే దెంగుతాం దొరికినా చేసి ఉండేరా వాడిని చెత్తలకు హంటింగ్ అయిపోయింది తీసుకుంటున్నా అది కరెక్ట్ పైన తరిచి తరిచి చచ్చిపోయినాడు మంచిగా చంపిన చార్జ్ 60 డ్యామేజ్ రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపి మనకి షీల్డ్లు దొరకవు అరే ఓ పని చేద్దాం మా ముగ్గురు నాక్ చేద్దాం ముగ్గురు నాక్ చేసి ఒక్కడేమో ఒక్కొక్కడిని ఎత్తుకోపోదాం లాస్ట్ రోడ్ లాస్ట్ ముందు కొట్లాడుతూ ఉంటాడు ఐ మీన్ చెప్పకుండా ఎత్తుకోవచ్చు ముగ్గురిని అరే వస్తుంటారు ఆయన నన్ను ఎందుకు ఎత్తుకోవచ్చారా నేను యూజ్లెస్ సకురా సకురా హరుణ నేను సాకురా 100% యూజ్లెస్ అని అనుకోకు ఓకే బెటర్ అది సాగర్ యూస్ఫుల్ రా దాంట్లో బతికిస్తుంది మనుషులు.